హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ అనేది రెడీ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ స్వీట్ కార్న్ని వాటర్ లేస్ అయితే ఉడకబెడతారు అలా చేయడం వల్ల స్వీట్ కార్న్లో ఉన్నటువంటి స్వీట్ అనేది పోతుంది అలా కాకుండా ఇలా ఒక స్టాండ్ పైన పెట్టి ఉడికిస్తే స్వీట్ కార్న్ అనేది చాలా తీయగా ఉంటుందండి వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారు స్కూల్కి ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అవుతుందండి వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళకి ఎంతో ఇష్టమైనది చేసి పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అండి స్వీట్ కాన్ అయితే రెడీ అయిపోయింది వీటిపైన మనం లైట్గా కారం అలాగే సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం బటర్ కూడా కలుపుకుండా ఇంకా బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు వాళ్ళకి ఫలోదా కూడా చేస్తున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి బయట మనం ఈ ఫలోదా గ్లాస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ ఒక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెట్టి ఈ ప్యాకెట్ తీసుకుంటే సిక్స్ గ్లాసెస్ ఫలోదా అనేది వస్తుంది ఈరోజు నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలుకి చేస్తున్నాను ఒక అర లీటర్ పాలని ఈ విధంగా మరగపెట్టుకోవాలి బాగా మరిగిన తర్వాత ఈ ప్యాకెట్లో సగం ఫలోదా అని అయితే వేస్తున్నానండి ఆల్రెడీ సగం నేను ముందు వాడేశాను మిగతా సగాన్ని ఇప్పుడైతే వాడుతున్నాను పాలు బాగా మరిగిన తర్వాత ఈ ఫలవదా మిక్సీని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మనకి రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి రోజు ఫ్లేవర్ అని పిస్తా బాదం ఇలా రకరకాలుగా ఉంటాయి మనకు నచ్చింది తెచ్చిపెట్టుకోవచ్చు మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఇలా చేసి పెడితే అదో హ్యాపీ కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగా మనం బయట తిన్న ఫలోదా టేస్ట్లోనే ఉంటుంది సేమియా ఉడికిందో లేదో టెస్ట్ చేద్దామండి ఒకసారి సేమియా అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన దించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి చల్లారిన తర్వాత దానిపైన మనం బాదం పిస్తా జీడిపప్పు ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అలాగే జెల్లీస్ కూడా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పైన కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి ఈరోజు నేనైతే ఈ ఫలోదా పైన ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేయట్లేదండి అలాగే స్వీట్ కార్న్ కూడా వల్చేసి ఇలా పక్కన పెట్టి ఉంచాను దానిపైన కొంచెం కారం ఉప్పు బట్టర్ కూడా వేశాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి తిన్న తర్వాత వాళ్ళు ఒక గేమ్ కనిపెట్టారు మీరు చూడండి వీళ్ళు కనిపెట్టిన గేమ్ ఏంటో అర్థమైందా మీకు ఆ సాస్ ప్యాకెట్లని వీళ్ళు ఒక్కొక్క నెంబర్ల కింద కౌంట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన నెంబర్ దగ్గర బాల్ అనేది ఆగాలి అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్